హలో అండి, వెల్కమ్ టు సిరి యాసి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేను సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో తెలియాలంటే కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. ఓకే, ఈరోజు ఈరోజు మనం చూడబోయే వీడియో వచ్చి నా లిప్స్టిక్ కలెక్షన్ చూపించాలనుకున్నాను అండి. లిప్స్టిక్ కలెక్షన్ ఇంతకుముందు నా దగ్గర చాలా ఉండేటువంటి, ఎందుకంటే ఈ కరోనా టైంలో మనం బయట పోయేది లేదు, ఏం కొనేది ఏం లేదు, ఎక్కడ ఎప్పుడు చూసినా మాస్కే వేసుకోవాలి అనేటట్టుగా నేను ఏం కలెక్ట్ చేయలేదు. సో వాటిలో కొన్ని ఎక్స్పైర్ అయిపోయి కొన్ని త్రో అవుట్ చేసినట్టు ఉన్నాయి. సో ఫైనల్గా నా దగ్గర ఉన్న కలెక్షన్ మీకు చూపించాలనుకున్నాను. వాటిల్లో ఏంటంటే, మనము రెగ్యులర్గా బయట పోయి ఆఫీస్ పోయే వాళ్ళం అట్లయితే మన దగ్గర కలెక్షన్ ఉండుంటాయి. సో నేను వాడేదే తక్కువ, దాంట్లో ఇంకా కొన్ని కొన్ని ఎక్స్పైర్ అయిపోయి పడేసేటివి కూడా ఉంటాయి. సో వాటిల్లో నేను కొన్ని ఫేమస్ మంచి బ్రాండ్స్ అవి కలెక్ట్ చేసి ఉంచాను. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇదండి కలర్ బా, ఇది 56 అండి, క్లోజ్ అఫైర్. షేడ్ వచ్చి ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందండి షేడ్, ఇది ఈ షేడ్ ఉంటుంది, ఈ షేడ్ అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది. కొంచెం బయట వెళ్ళేటప్పుడు కానీ పార్టీలప్పుడు కానీ ఏదైనా శారీ కట్టుకుంటే అన్నిటికీ కొంచెం పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది. అంత న్యూడ్ షేడ్ ఏం కాదు, కొంచెం బాగుంటుంది, మంచి లుక్ కూడా వస్తుంది దీంతో. కలర్ బార్ అండి ఇది నా దగ్గర. కలర్ బార్ నేను ఎప్పుడు చాంబర్ ఎక్కువ వాడతాను, కానీ కలర్ బార్ అవంతా కూడా ఏంటంటే కలెక్షన్ ఉండాలి, ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టు తీశాను. సో బాగానే ఉంది. అంటే ఫస్ట్ నాకు అంత మాయిశ్చరైజింగ్గా, నేను తీసింది దాంట్లో కొంచెం బేసిక్ మోడల్ అండి, అంత మాయిశ్చరైజింగ్గా లేదని అనిపించింది. వాటిలోనే కొంచెం హై ఎండ్కి పోతే బాగుంటుంది, ఎందుకంటే కొంచెం క్రీమీగా మాయిశ్చరైజింగ్గా ఉంటాయి. సో నౌ నో ప్రాబ్లం, నేను కొంచెం మనం ఏదైనా లిప్స్టిక్ వేసేటప్పుడు కొంచెం మాయిశ్చరైజర్ వేస్తాం, ఇది లిప్ బామ్ కానీ ఏదైనా మాయిశ్చరైజర్ వేస్తాం కాబట్టి మనకు కొంచెం ఇది మాయిశ్చరైజింగ్గానే ఉంది. అదర్వైజ్ నాకు కొంచెం హార్డ్ అనిపించింది అది. నెక్స్ట్ వచ్చి ఇదండి క్రేయోలాన్, ఇది బ్రాండ్ ఇదండి, ఒక మాల్లో కొన్నాను నేను కూడా దీన్ని. దీని నెంబర్ వచ్చి LC 195 అండి. షేడ్ అయితే ఇలా ఉంటుంది, ఈ షేడ్ అండి. కొంచెం న్యూడ్ పింక్ లాగా అనిపిస్తుంది అండి ఈ షేడ్. ఇది వచ్చి ఇలా ఉంటుందండి. ఇది నాకు సేమ్ కాస్టే పడింది కానీ, కలర్ బార్ కాస్టే పడింది కానీ, బట్ కొంచెం నాకు మాయిశ్చరైజింగ్గా బాగుంది. బట్ కొంచెం ఓన్లీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే దీంట్లో క్యాస్టర్ ఆయిల్ స్మెల్ వస్తుందండి. మిగతావన్నీ ఏదో ఒక ఫ్రూట్ ఫ్లేవరో లేకపోతే వేరే ఏదో ఫ్లేవర్గా మంచి లావెండర్ అట్లా ఏదో సమ్ స్మెల్ వచ్చేది, కానీ ఇది మాత్రం నాకు క్యాస్టర్ ఆయిల్ స్మెల్ వచ్చింది. నేను ఈ స్మెల్ ఐడెంటిఫై నోటీస్ చేసేదానికి కూడా చాలా రోజులు పెట్టిందండి. అసలు ఎక్కడో స్మెల్ చూసాను, ఎక్కడో స్మెల్ చూసాను, ఏంది ఇట్లా ఉంది అనేసి తీరా లాస్ట్లో చూస్తే ఇది క్యాస్టర్ ఆయిల్ స్మెల్. వాళ్ళు ఒక ఐడియాతో దాన్ని అట్లా వేసుంటారు, ఎందుకంటే క్యాస్టర్ ఆయిల్ మంచి మాయిశ్చరైజింగ్ ఉంటుంది కదా లిప్స్కి. సో కలర్ అదంతా షేడ్ అంతా నాకు బాగా నచ్చింది, న్యూడ్ షేడ్ చాలా బాగుంటుంది. వేసుకుంటే కూడా ఆఫీస్ వేర్ కానీ బయట వెళ్ళేటప్పుడు కానీ చాలా ప్రిఫర్ చేయొచ్చు. అదే స్మెల్ ఒకటే నాకు ప్రాబ్లం అయింది. నెక్స్ట్ షేడ్ వచ్చి ఇదండి సెఫోరా, నా ఫేవరెట్ బ్రాండ్ అండి. దీనికోసం నేను అసలు చాలా రోజుల నుంచి మాల్కి వెళ్ళిన ప్రతిసారి దీన్ని కొనాలనుకుంటాను, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్. ఇవంతా కూడా ఇండియాలో వచ్చినట్టు కాదు, యుఎస్ నుంచి అట్లా బయట కంట్రీస్ నుంచి వస్తాయి. సో ఎక్స్పెన్సివ్ ఇది. సో నేను ప్రతిసారి మాల్కి వెళ్ళి ఒకసారి చూశాను, చాలా బాగా నచ్చాయి నాకు ఆ షేడ్స్ అంతా కూడా. ఒక గ్లాసీ ఫినిష్ వచ్చే షేడ్స్ అంతా నాకు బాగా నచ్చాయి, కానీ అప్పుడు ఎందుకో కొనలేకపోయాను. అప్పటి నుంచి నాకు ఒకసారైనా సెఫోరా తీద్దాం తీద్దాం అనే ఇదిలో ఉన్నాను. లాస్ట్ టైం మాల్కి వెళ్ళాను నేను, ఇయే మాల్లో తీసాను యాక్చువల్గా. ఇది ఇది ఒక ప్లమ్ షేడ్ అండి. ఇది అన్ని నా దగ్గర న్యూడ్స్ పింక్స్ ఇవే ఉంటాయండి. ఒక్కసారైనా కూడా నాకు వేరే డిఫరెంట్గా ఏదైనా తీయాలనిపించింది. ఈ ప్లమ్ షేడ్ ఉంటుంది, కలర్ చాలా బాగుంటుందండి, కానీ ఇంత డార్క్ వేస్తే బాగుండదండి. ఇదండి షేడ్ ఇట్లా ఉంటుంది. దీన్ని ఎప్పుడు కొంచెం నేను అసలు డార్క్ ఏ లిప్స్టిక్ వేయనండి, మా పాప ఎప్పుడు అరుస్తూ ఉంటుంది నీకెందుకని లిప్స్టిక్ షేడ్స్, నువ్వు ఎప్పుడు వేసేది ఒకలాగానే లైట్గా కనబడుతుంది, అది ఏ షేడో కూడా తెలియదు నీకెందుకని షేడ్స్ అసలు అని ఉంటుంది. ఎందుకో నాకైతే మాత్రం ఒకటే అనిపిస్తుంది అండి, అంత డార్క్ షేడ్ వేయడం అవసరమా, కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుందేమో లిప్స్టిక్ వేస్తే అని అనిపిస్తుంది. కానీ మా పాప చెప్పేది కూడా ఒక్కోసారి నిజం అనిపిస్తుంది. మనకు ఉన్నదే చిన్న లైఫ్, మన ఇష్టమైన కోరికలు కూడా, మనకు నచ్చిన లిప్స్టిక్ ఇది కూడా మనం వేసుకోకున్నప్పుడు వేస్టే కదా అని అనిపిస్తుంది.
కానీ మనకు నచ్చినట్టు ఒక్కొక్కసారి కొన్ని షేడ్స్ మాత్రం ఎంజాయ్ చేయాలండి, అది మనకు నచ్చినప్పుడు. సో ఇలాంటి ప్లమ్ షేడ్స్, డార్క్ పింక్ అవన్నీ మనం కావాలనే కొనుక్కుంటాం, మళ్ళీ దాన్ని లైట్గా వేసుకోవడం ఏంటని నాకు అర్థం కాలేదు. అదే ఒక్కోసారి నేను ఆ విషయంలో మాత్రం రియలైజ్ అవుతుంటాను కరెక్టే తను చెప్పేది అనేసి. సో అదొక షేడ్. నెక్స్ట్ వచ్చి ఈ షేడ్ అండి, ఇది యాక్చువల్లీ ఇది వచ్చి సెఫోరా, వచ్చి నెంబర్ నెంబర్ అది నెంబర్ 14 అండి. ఇది ప్లమ్ ప్లమ్ లుక్ ఇది షేడ్ వస్తుంది. ఇది నెక్స్ట్ రెవ్లాన్ అండి, రెవ్లాన్ నెంబర్ 250 అండి. ఇది వచ్చి క్రేయాన్ లిప్స్టిక్ అండి, యాక్చువల్గా రెడ్ కలర్ ఇలా ఉంటుందండి, ఇంత డార్క్ రెడ్ వస్తుంది. నార్మల్గా అయితే లైట్ షేడ్ లైట్గా వేసుకుంటాను, కానీ పార్టీకి పోయేటప్పుడు మాత్రం కొంచెం డార్క్ లుక్ ఉంటే బాగుంటుందండి. ఇది చాలా బాగుంటుంది, ఇంత డార్క్ రెడ్ అండి, చాలా అయితే ఇది సూపర్ మాయిశ్చరైజింగ్ ఉంటుందండి. అసలు నాకు చాలా క్రీమీ ఫినిష్, సూపర్ మాయిశ్చరైజింగ్ అయితే ఉంటుంది. సో ఇదన్నమాట, ఇది క్రేయాన్ లిప్స్టిక్, మీరు చూసే ఉంటారు. నెక్స్ట్ వన్ ఇది లిక్విడ్ లిప్స్టిక్ అండి. ఇది యాక్చువల్లీ నెంబర్ వచ్చి 483 ఉందండి, ఇది నెంబర్ లిక్విడ్ లిప్స్టిక్. ఇది ఈ షేడ్ ఉంటుందండి, ఇక్కడ ఈ షేడ్ ఉంటుంది. అన్నీ అన్ని షేడ్లు వేసి ఏ షేడ్ అని కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈ షేడ్ ఇది మీకు ఒకసారి వేసి చూపిస్తాను నేను. లిక్విడ్ లిప్స్టిక్ ఇది మీకు చూపించాను కదా, ఆ లిప్స్టిక్ ఇది వేస్తే ఎలా ఉంటుంది అని లైట్గానే వేస్తుంటానండి. ఈ షేడ్ వచ్చి కోరల్ పింక్, కోరల్ రోజ్ అండి. ఇది నెంబర్ 166 చాంబర్లో. ఇది వచ్చి ఈ షేడ్ ఉందండి, ఈ షేడ్ ఉంటుంది. వేస్తే వచ్చి 342 అండి నెంబర్, సార్బెట్ ప్లస్ అని ఉంది. ఇది వచ్చి పింకే కొంచెం గ్లిట్టరీగా ఉంటుందండి. ఇది ఈ షేడ్ వస్తుంది, లైట్ పింక్ షేడ్లో వస్తుందండి. ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ షేడ్ అండి, 384 బ్రిక్ ప్లస్. ఇది కూడా చాంబరేనండి. ఈ షేడ్ వస్తుంది ఆల్మోస్ట్ నా దగ్గర అన్ని పింక్ షేడ్స్, న్యూడ్ షేడ్స్ అన్ని ఒకలాగానే ఉంటాయండి. కొంచెం దాంట్లో డిఫరెంట్ షేడ్స్ అనేటివి కొంచెం ప్లమ్ షేడ్, ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ నేను ఈ షేడ్స్ వీటిల్లోనే ఇష్టపడుతుంటాను కాబట్టి ఆ షేడ్సే ఉంటాయి ఎక్కువ. ఇంకా ఏంటంటే నాకు కొన్ని కొన్ని బ్రాండ్ కొనాలని అనుకుంటానండి, క్లినిక్ షుగర్ తర్వాత ఇంకా మ్యాక్ తీయాలనుకుంటాను. మ్యాక్ వచ్చి అది కొంచెం ఎక్స్పెన్సివ్ అండి, పెద్ద వాటిల్లో చిన్నవి కూడా ఉంటున్నాయి, మినీ ఉంటున్నాయి. అవేంటంటే నేను ఒకసారి మాల్కి వెళ్ళినప్పుడు చూస్తే చాలా బేసిక్ షేడ్స్ ఉన్నాయి దాంట్లో, రెడ్ పింక్ నార్మల్ షేడ్స్ ఉన్నాయి, వాటిలో షేడ్స్ అంత ఎక్కువ లేవు, స్టాక్ ఆ రోజు లేదు. సో అవి ఉంటే మనకు బెనిఫిట్ అండి, ఎందుకంటే మనం పెద్దవి తీసి అవి ఎక్స్పైరీ డేట్ అయ్యే లోపలే మనం వాటిని డస్ట్బిన్ పడేయడం అట్లంతా బాగుండదు. సో చిన్న ఉంటే మనకు అట్లా దొరికే పని అయితే కూడా మనకి అది బెస్టే కదా, మనకి బోర్ ఫీల్ అవ్వకుండా ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ లోపల మనం కొంచెం యూజ్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇదండి నా లిప్స్టిక్ కలెక్షన్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.